నారాయణమూర్తి గారు, నారాయణమూర్తి గారు, ఇప్పుడు డాక్టర్ సుహాసిని చెప్తున్నారు. నారాయణమూర్తి గారు, మీరే మాట్లాడండి. ఎస్ సుహాజన్ గారు ఏమంటారు, వైజాగ్ నుంచి మహారాష్ట్రకి ఇక్కడ నుంచి ఆక్సిజన్ పంపిస్తే ఆయన ప్రధానమంత్రి గారు పొగుడతారు. ఇక్కడ ఆక్సిజన్ గురించి ఇక్కడ కూడా మిగతా చోట్లని పంపించమంటే మేము మన రాజకీయం చేస్తున్నాం, కేంద్రం పంపించలేదని మనం అడిగామని అని చెప్పేసి తప్పించుకునే ప్రయత్నం చేస్తారు. అంటే ఇది ఎలా ఉందంటే, ఇది ఎలా ఉందంటే, మనం చేసినప్పుడు అప్రిషియేట్ చేయడం వాళ్ళ మీద వద్దు అంతే, మనం అడిగినప్పుడు అయ్యో మీరు అడిగారు మేమే చేస్తున్నాం మొత్తం అని వాళ్ళ మీద వేసుకొని తప్పించుకునే కార్యక్రమం, లేదంటే ఓన్ చేసుకునే కార్యక్రమం. ఇచ్చిందంతా మేము ఇచ్చాము, చేయలేదంతా మీరు చేయలేదు. ఎంత గొప్పగా ఉందంటే ఈ నరేషన్, కేంద్ర ప్రభుత్వం లేదు కదా అయినప్పటికీ వాళ్ళ రాజకీయాలు ఇక్కడ స్టేట్స్ లేవు ఏదో మాట్లాడతారో అనుకుందాం. నేనేమంటానంటే ఎంత పకడ్బందీగా చేయాలో అన్ని అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళుతున్నారు. ఇప్పుడే ఒప్పుకున్నారు, రెండు అడుగులున్న ఆర్టీసీ బస్సులోనూ, రెండు అడుగులున్నా లేదని బస్సుల్లోనూ, లేదంటే ఒకటిన్నర రెండు అడుగులున్న సినిమా థియేటర్లో 50%, ఇక్కడ 6 అడుగుల దూరంలో కూర్చునే అవకాశం ఉన్నప్పుడు సోషల్ డిస్టెన్సింగ్ ఏదైతే ప్రధానమంత్రి గారు చెప్పారో అదేవిధంగా మాస్కులు పెట్టుకొని సోషల్ డిస్టెన్స్ పెట్టుకొని ఏదైతే మనం రాసుకోవాల్సినవన్నీ రాసుకుంటూ దూరంగా ఉండేటట్టు చేసుకుని అవకాశం ఉన్నదాన్ని చేస్తానంటే రాజకీయంగా దీన్ని ఏమంటారు నాకు అర్థం కావట్లేదు. నారాయణమూర్తి గారు 6 అడుగులు డిస్టెన్స్ పెట్టేసి పిల్లల్ని కూర్చోబెట్టి ఎగ్జామ్ రాయిస్తారని చెప్పారు. ఓకే, అది ఎక్కడ, కాలేజ్ లో కూర్చోబెట్టు లేకపోతే స్కూల్లోనో లేకపోతే గ్రౌండ్ లోనో ఎక్కడో వీళ్ళు ఫెసిలిటీస్ అని చెప్పారు. నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ లో అన్ని ఫెసిలిటీస్ ఉన్న కాలేజెస్ లేవు, స్కూల్స్ లేవు, అండ్ మైదానాలు అసలు లేవు ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ మోర్ ఎవరు, అక్కడికి రావాలంటే ఏ విధంగా రావాలి, ట్రాన్స్పోర్టేషన్ కంపల్సరీ. ఈ ట్రాన్స్పోర్ట్ సార్ ఉండండి ఒక నిమిషం సార్, ఈ ట్రాన్స్పోర్టేషన్ మోడ్ లో ఆటో నారాయణమూర్తి గారు వినండి, వినాలి సార్, వినండి సార్, నేను కూడా ఆంధ్రప్రదేశ్ వినండి, నారాయణమూర్తి గారు వినండి, తెలుసు కాస్త వినండి, కాస్త వినండి. ఓకే, ఇప్పుడు ఒక ఇంట్లో నుంచి సే ఎగ్జాంపుల్, ఇప్పుడు నా ఇంట్లోనో మీ ఇంట్లోనో ఇంకోరు ఇంట్లోనో ఎగ్జామ్స్ కండక్ట్ చేశారు, ఈ రోజు నా తమ్ముడినో చెల్లెలనో లేకపోతే మన పిల్లలనో మనం తీసుకొని వెళ్ళాలంటే నేను బైక్ మీద ఎక్కించుకోవాలి, లేదనుకుంటే ఆటోలో తీసుకెళ్ళాలి, లేదనుకుంటే క్యాబ్ తీసుకోవాలి, లేదంటే కార్ తీసుకోవాలి. ఇవన్నీ తీసుకెళ్ళిన తర్వాత నేను సెంటర్ దగ్గర డ్రాప్ చేయాలా, అక్కడ సెంటర్ దగ్గర డ్రాప్ చేసినంత మాత్రం వాళ్ళు హాల్ టికెట్ చెక్ చేయడానికో, లేకపోతే గ్రూప్ మొత్తం అందరూ అయితే అక్కడ వచ్చేస్తారా, జమ అవుతారా, మళ్ళీ గ్రూప్ గ్యాదరింగ్ అయిపోయిందా, గ్రూప్ గ్యాదరింగ్ అయిపోయినప్పుడు అక్కడ కరోనా డెఫినెట్గా లోపలికి వెళ్తుంది కదా పిల్లల నుంచి, మళ్ళీ బయటకు వచ్చేటప్పుడు కూడా వాళ్ళు ఏమైనా మనకు ఓహో సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయాలి, 6 ఫీట్స్ డిస్టెన్స్ ఉండాలి అని చెప్పేసి లెఫ్ట్ అండ్ రైట్ ఏమైనా మిలిటరీ లాగా ఆర్మర్ ఫోర్స్ ఏమైనా ట్రైనింగ్ ఇచ్చామా, ఇవ్వలేదు. వాళ్ళు గుంపుల కింద పరిగెత్తుకుంటూ వచ్చేస్తారు, వచ్చేసినప్పుడు చెయ్యో కాలో మూతో ఏదో తగులుతుంది, తగిలినప్పుడు కరోనా అటాచ్ అయిపోతుంది వాళ్ళ నుంచి పేరెంట్స్కి, పేరెంట్స్ నుంచి ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ మిస్సెస్కి, అక్కడి నుంచి వాళ్ళ ఇంట్లో ఇద్దరు ముగ్గురు పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళకి, వాళ్ళ నుంచి బయటకు వెళ్తే వాళ్ళ పని మనిషికి, పని మనిషి నుంచి ఇంకొకరికి, ఇంకొకరి నుంచి మార్కెట్కి, మార్కెట్ నుంచి సొసైటీకి, సొసైటీ నుంచి స్టేట్లోకి, కరోనా స్ప్రెడ్ అయిపోయింది. ఇది కాదు అని చెప్పేసి మీ దగ్గర ఏదైనా ప్రాతిపదికన ఉందా ఇప్పుడు చెప్పండి. ఈరోజు భోజనం చేస్తున్నారు, సరుకులు తెచ్చుకుంటున్నారా, వెళ్ళి ఖచ్చితంగా తెచ్చుకుంటున్నారా, ఖచ్చితంగా చేస్తాం, ఎట్లా తెచ్చుకుంటున్నారు, ఖచ్చితంగా చేస్తాం, మీటింగ్ చేస్తున్నారు కదా, మరి మీరు చనిపోతారు, హోల్డ్ ఆన్ ఎవరు ఇక్కడ రియల్ గా సోషల్ డిస్టెన్సింగ్ సొసైటీలో మెయింటైన్ చేయట్లేదు, ఇది ఫ్యాక్ట్, ఇది ఫ్యాక్ట్, ఇది ఫ్యాక్ట్ అండి, ఎవరు మెయింటైన్ చేయట్లేదు, మీరు తెలుసుకోండి ఒకసారి, ఎవరు కూడా రాష్ట్రంలోనే కాదు దేశంలో ఎవరు సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయట్లేదు, దయచేసి మీరు తెలుసుకోండి, ఖచ్చితంగా ఆగిపోయాయి సార్, అన్ని రాష్ట్రాలలో ఎగ్జామ్స్ ఆగిపోయాయి. నేను మీకు ఇందాక ఒక సజెషన్ కూడా ఇచ్చాను సార్, మీకు ఇందాక ఒక సజెషన్ కూడా ఇచ్చాను, ఫిజికల్ డిస్టెన్సింగ్ సార్ వినండి వినండి, నారాయణమూర్తి గారు మీరు ఏదైతే ఫిజికల్ డిస్టెన్సింగ్ అంటున్నారో అది చిన్న పిల్లలతో సాధ్యం అవ్వని పని, కాబట్టి ఆల్టర్నేట్ గా మీరు వాళ్ళు వర్చువల్ మోడ్ లో ఎగ్జామ్ ఏమైనా రాయించగలుగుతారా, ఇలాంటి ఫెసిలిటీస్ మీరు ఏమైనా ఇవ్వగలుగుతారా, దీనికి మీ దగ్గర ఆన్సర్ ఉందా చెప్పండి, నేను అడిగిన క్వశ్చన్స్ ఇవే, ఫిజికల్ డిస్టెన్స్ లో వాళ్ళు మెయింటైన్ చేసి ఎగ్జామ్ రాయడం హైలీ ఇంపాసిబుల్.